श्री साईनाथाय नमः సాయి సచరిత నుండి కొన్ని విషయాలు ప్రస్తావించుకుందాం భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి చేయడానికి జన్మనిస్తారు ధర్మసత్రాలు నిర్మించేందుకు కొందరిని నదీ తీర్థంలో మెట్లు నిర్మించేందుకు కొందరిని భగవన్నామ స్మరణ చేస్తూ సంకీర్తనలు పాడే వారిని కొందరిని అలాగే యోగుల జీవిత చరిత్ర వారు సశీరులుగా ఉన్నప్పుడే వ్రాసేందుకు కొందరిని నియమింపజేస్తారు అటువంటి వారే శ్రీ సాయి సచరిత రచించిన అన్నాసాహిబ్ దాబోల్కర్ వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పేద ఆర్జ గౌడ బ్రాహ్మణ కుటుంబంలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో టానా జిల్లాలో కేల్వే మహిమ నందు ప్రాథమిక విద్య అనంతరం పోనాలు ఐదవ తరగతి వరకు చదువుకుని ఆంగ్ల విద్యతో ఉపాధ్యాయునిగా పనిచేసి తర్వాత గ్రామోద్యోగగా ఇంగ్లీషు వారి గుమాస్తాగా మమల్తాదారుగా ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా పనిచేసినప్పుడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మొట్టమొదటిసారి షిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకుని ఆనాటి నుండి పంతొమ్మిది ఇరవై తొమ్మిది తాను మరణించే వరకు సాయి సేవలో జీవితం ధన్యం చేసుకున్నారు ఓం శ్రీ సాయినాథాయ నమః